ఛానల్ ఈరోజు మనం ఎర్రగడ్డ కారం చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చట్నీ. మనం వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చట్నీస్ టిఫిన్స్లోకైనా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం నేను తీసుకున్నాను కదా ఈ ఆనియన్ 3 తీసుకున్నాను, అలాగే ఎల్లిపాయలు కూడా ఒక 4 తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ కొద్దిగా, కారం తగినంత వేసుకొని మీరు దంచినైనా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలైనా పట్టుకోవచ్చు. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్గా ఉండే వాళ్ళు కూడా. చాలా సింపుల్గా ఉంటుంది చట్నీ చేసుకొని అన్నం వండేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఇట్లా కచ్చాకిచ్చాగా చేసుకున్నాను చట్నీ. ఇప్పుడు మనము దీన్ని తర్వాత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా, దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చడి కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ చట్నీ దీంట్లో వేసుకోవాలి. దీన్ని మనం ఒక 1 మినిట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ మట్టు సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో మనం తింటే మట్టు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఆయిల్లో వేసి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం వండుకొని మనం తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.